తెలంగాణ రాష్ట సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ పేరును టీఎస్ రెడ్కోగా నామకరణం చేశారు. ఆ సంస్థ బాధ్యతలను నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేత అలీం కు అప్పగించారు. టీఎస్ రెడ్కో సంస్థ చైర్మన్ గా అలీం, మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఎంపీ కవిత సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి కేంద్రం దగ్గర చాలా నిధులుంటాయని, వాటిని తెలంగాణకు సమన్వయంతో టీమ్ వర్క్ తో తీసుకొచ్చి సోలార్ విద్యుత్ విషయంలో లక్ష్యాలు సాధించాలన్నారు ఎంపీ కవిత. కావాలంటే హరిత విద్యుత్తును ఎట్లా ఉత్పత్తి చేయాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి సోలార్ పాలసీ చేయడం జరిగింది. అది చేయడమే కాదు, మరి ఆ విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ఇవన్నీ కూడా సరైనటువంటి క్రమంలో కొనసాగాలంటే మరి టీఎస్ రెడ్కో అనేటటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, అది కూడా ఫంక్షనల్ గా ఉండాలి, మంచి బాధ్యత కలిగినటువంటి నాయకులు ఉండాలనే ఉద్దేశంతో మా జిల్లా నుండి అలీం భాయ్ గారికి, అలీం సేత్ గారికి మరి యొక్క బాధ్యతనివ్వడం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు.